కనిపించట్లా మోరణ కోడికలో ముళ్ళ పంతిలాగా నీకు ఏకలు నెక్కబొడుచుకునే గాని నీ బుర్రలో ఏకంత కూడా గుద్దు లేదురా తెచ్చి సందాసి మనం ఓ కష్టపడి పని చేయకూడదు పని చేస్తున్నట్టు యాక్టింగ్ చెయ్యాలి మన ఇద్దరికి జైల్లోకి రాగానే శరో సీపులు ఇచ్చారా మరి ఇప్పుడు నీ చూడు నా చూడు నాది చేతిలో పెట్టినప్పుడు ఎట్టుందో ఇప్పుడు కూడా నా సీపులు అట్టాగే ఉంది కాబట్టి దీంట్లో నీతి వాక్యం ఏంటి సీపులు అరిగినంత మాత్రంతో శిక్ష తగ్గదు ఏంటా ఎలా వచ్చారు తమరు ఫుడ్ తింటున్నారా కాదు గడ్డి తింటున్నా ఎంత నీకేం కావాలి మాకు అర్జెంట్ గా డాక్టర్ కావాలండి ఏ నీకేం రోగం ఏం లేదండి నువ్వు నమస్కారం నేను చెప్తున్నా కదా ఏం లేదండి వీడి గురించేనండి పాప వీడికి రెండు రోజుల నుంచి ప్రాబ్లం అనుకుంటానండి చేత్తో పొట్ట మీద తెగ కొట్టుకుంటున్నాడండి అంటే కొట్టుకోక అదేంటండి అది పకోడా అదిగో ఆ టైప్ లో బయటకు వచ్చిందండి సరే అట్టగా బయటకు వస్తుంది కదా ఇంకా కొడితే కాస్త ఫ్రీ అవుద్దని మేము కూడా సాయం చేసామండి అదేంటండి అది పప్పచారు అదిగో ఆ టైప్ లో బయటకు ఇంకా పోతే నిన్న పొద్దున్న నుంచి కళ్ళెలు కళ్ళెలుగా ఓ కక్కేసుకుంటున్నాడండి అదేంటండి అది పాయసం అదిగో ఆ టైప్ లో బయటకు వచ్చేస్తున్నాడండి ఇకపోతే తనలండి గజ్జి అనుకుంటానండి ఇది గోకి గోకి గోకితే ఇదిగో పులార టైప్ లో పౌడర్ రాలుతున్నాయి జీవితంలో తిండి అంటే విరక్తి పుట్టించాడు ఇకపోతే నాలిక కట్ అంటావా ఇక నీ జన్మలో ఫుడ్ జోలికి పోలేవు దట్ ఈస్ పాపారావు ఇంక బదరా నువ్వు మా చెడ్డోడి పడేమయ్యా బతుకులో బాగుపడాలనుకున్నవాడు నేను మంచోడ్నా చెడ్డోడ్నా అని ఆలోచించకూడదని నా కీప్ చెప్పిందిరా నాకు తెలియక అడుగుతాను అసలు నీకు కీప్ ఎందుకు ఎందుకేంట్రా మన అండర్లో ఉంచుకోవడానికి ఎద్దులా ఎల్లకాలం బతికేదానికంటే ఆంబోతులా 6 నెలలు బతికితే చాలు అది మన ప్రిన్సిపల్ ఆంబోతు జైల్లోనే ఉండిపోతే అక్కడ ఆవు బతికేంటి నా కీపు క్యారెక్టర్ గురించి కామెంట్ చేశావంటే నీ ఏకలు పీకేస్తా అది ఎవరనుకుంటున్నారా కీపులోనే పతివ్రత కీపు కూతురు ఓ కుర్రా నేసుకుని నీ బస్ ఎక్కుద్దయ్యా రేట్ ఎంత ఉంది హెడ్ కి 5 రూపాయలు ఓ నీ హెడ్ నా కూతురు ఆ కుర్రాడే ఎక్కుతారు మిగతా ప్యాసింజర్లు ఉండరు ఇప్పుడు రేట్ ఎంత ఉంది సీన్ అర్థమైంది వాళ్ళు బస్ ప్యాసింజర్లు కాదు లాడ్జ్ ప్యాసింజర్లు అన్నమాట రైడింగ్లు కూడా ఉండవు 3000 అవుద్ది సరే సరే నీ రేటు నాకు అనవసరం నా రేటు 5000 ఓకేనా నమస్తే Idiot.
రంగా, ఒరే రంగా, తలుపు తీరా రంగా. రంగా నిన్నేరా, ఏమిట్రా తలుపు వేసుకున్నా? వీడు బయటికి వెళ్ళడం తెలుసు, అది వరస. మొండి చెట్టు కూడా సీజన్ వస్తే పువ్వులు పూసేస్తుంది. సీన్ అర్థమైంది కదా, పదండి పడుకుందాం. నువ్వు గొప్ప చిలిపొడివ్రా. ఏ గోడ దూకించి తీసుకొచ్చావురా? ఆ అమ్మాయిని చేసుకోవడం మాకందరికి ఇష్టమేగా, మళ్ళీ చాటుమాటి వ్యవహారాలు ఎందుకురా? చూసావా, వాడు మొహం చాటేస్తున్నాడు. నాన్న, నువ్వు ఆ పిల్లని ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలుసురా. ఇంట్లో వాళ్ళందరికీ నీ ప్రేమ చాటి చెబుదామని. అవునా? అక్కడికి నేను చెప్తూనే ఉన్నాను బాగోదని. అయ్యింది అదో అయ్యింది.